ఉత్తరాంధ్ర వెళ్లి అక్కడ ఉద్యమాలు చేసి ఉత్తరాంధ్ర చేతితో ఉత్తరాంధ్ర కళ్ళు పొడిపించాలనే ప్రయత్నం. ఏంటిది, ఎవడన్నా ఒక పార్టీ నడిపేవాడు, ఒక నాయకత్వం వహించేవాడు, దాదాపుగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసేవాడు, 40 ఏళ్ళ నుంచి రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నతంగా పరిపాలించాను, ఉన్నతంగా పాత్ర నిర్వహించాను అనుకునేవాడు ఒక ప్రాంతమే బాగుండాలి, మిగతా ప్రాంతాలు నాశనం అయిపోవాలని కోరుకుంటాడా? చంద్రబాబు నాయుడు కోరుకుంటాడు. దానికి వీళ్ళందరం భజన రోజువారీ. సగమేమో జగన్మోహన్ రెడ్డి గారి మీద బాధ, ఉక్రోషం, తెలుగుదేశం పార్టీ నుంచి అధికారం లాక్కున్నారని. తెలుగుదేశం పార్టీకి కొన్ని విభాగాలు ఉంటాయి, తెలుగు మహిళా విభాగం, తెలుగు యువత విభాగం, అలాగా తెలుగు మీడియా విభాగం ఒకటి పెట్టుకున్నాడు ఆయన. ఆ తెలుగు మీడియా విభాగాన్ని వీళ్ళు నడుపుతారు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 ఎక్సెట్రా ఎక్సెట్రా. మీది తెలుగు మీడియా విభాగం కాకపోతే ఇంకేమైనా ఉందా అసలు మీ లక్ష్యం? మీ టార్గెట్ ఏంటో చెప్పండి. మేము స్టేట్ గురించి మాట్లాడతాం, మీరు రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడతారు. మీ రాష్ట్రంలో నలుమూలలో అభివృద్ధి చెందాలని మాట్లాడతాం. మీరు వద్దు వద్దు, మాకు అమరావతి అని మేము పేరు పెట్టుకున్న 29 గ్రామాల ప్రాంతంలో భూములు అభివృద్ధి చేయాలని మీరు కోరుకుంటారు. ఇదెక్కడ న్యాయం అని అడుగుతున్నాం.